హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సైరా డైరెక్టర్ సురేంద్ర రెడ్డిపై బూతుల వర్షం. నచ్చవచ్చు చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇటీవలే సైరా నరసింహారెడ్డి సినిమాతో భారీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ సురేంద్ర రెడ్డిపై ఓ రేంజ్ లో విరుచుకు పడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పై సురేంద్ర రెడ్డి చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులను ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా సురేంద్ర రెడ్డిపై బుద్ధుల వర్షం కురిపిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. వివరాల్లోకి వెళ్తే, నందమూరి కళ్యాణరామ్ నటించిన అతను ఒకడే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సురేంద్ర రెడ్డి ఆ తర్వాత టాలీవుడ్లోని స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని కూడా దక్కించుకుని సైరా నరసింహారెడ్డి సినిమా తీశారు. కానీ ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేసి ఇరుకున పడ్డారు సురేందర్ రెడ్డి. తాను ప్రభాస్తో కలిసి 2006లోనే సినిమా చేసేవాడినని, కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ మేనేజర్ సుకుమార్ తనను బ్లాక్మెయిల్ చేసి తారక్తో కలిసి సినిమా చేయాలని బలవంతం చేశారని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే తప్పని పరిస్థితుల్లో ఎన్టీఆర్తో అశోక్ సినిమా చేశానని అన్నారు. అశోక్ కథను తాను రూపొందించలేదని, వారే కథను రాసుకుని తాను తీయమని చెప్పారని తెలిపారు. చివరకు ఆ సినిమా ఫ్లాప్ అయింది, అనవసరంగా తారక్తో ఈ సినిమా చేశానని చాలా ఆ తర్వాత బాధపడ్డాడని సురేందర్ రెడ్డి అన్నారు. సురేందర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తారక్ అభిమానుల్లో ఆగ్రహ జ్వలాలు రేకెత్తించాయి. దీంతో సోషల్ మీడియాను వేడుకగా చేసుకుని ఆయనపై ఓ రేంజ్ లో బూతుల వర్షం కురిపిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇటీవలే డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ సురేందర్ రెడ్డి ట్వీట్ చేసిన రచ్చరచ్చ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. బయటకు చెప్పలేని విధంగా సురేందర్ రెడ్డిని బూతులు తిడుతున్నారు తారక్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ లైఫ్ ఇస్తే ఆయన్నే ఇలా అంటావా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాదు, వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి సురేందర్ రెడ్డి కామెంట్స్ చేయడం వెనుక బలమైన కారణం ముందనే టాక్ వినిపిస్తోంది. సైరా తర్వాత ఎన్టీఆర్తో సినిమా చేయాలని భావించిన సురేందర్ రెడ్డి తారక్ కి ఓ కథను వినిపించాడంట. అది తారక్ కి నచ్చకపోవడంతో ఆయన ఒప్పుకోలేదట. ఈ కారణంగానే సురేందర్ రెడ్డి జూనియర్ పై కామెంట్స్ చేశాడని తెలుస్తోంది.